జోన్ యాడ్స్ వరల్డ్ ఆఫ్ లోకల్ బిజినెస్ ఇన్ఫో. నా పేరు డాక్టర్ గోవిందరెడ్డి, చల్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము చల్లపల్లి పారిశ్రామిక వాడలో ఒక పారిశ్రామిక ఉత్పత్తుల ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత చల్లపల్లి అసోసియేషన్ ఆఫీస్లో ఈ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రదర్శనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా చాలా వరకు 85% వరకు అందరూ కూడా వాళ్ళ సొంత ఉత్పత్తులను వాళ్ళ పరిశ్రమల్లో తయారు చేసి వాటిని డిస్ప్లేకి ఈరోజు పెట్టడం జరిగింది. మిగిలిన 10-15% కూడా పారిశ్రామికవేత్తలకు కావాల్సిన టూల్స్, యాక్సెసరీసు, కాంపనెంట్స్ సప్లై చేసే స్టాల్సే ఉన్నాయి. సో మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చల్లపల్లి పారిశ్రామిక వాడలో తయారవుతున్న వస్తువులకి మార్కెటింగ్ సదుపాయాన్ని, తర్వాత టెక్నికల్గా టెక్నాలజీ అప్డేట్ ఏదైనా ఉంటే దాన్ని చేసుకోవడానికి, ప్లస్ వైడ్ స్ప్రెడ్ అడ్వర్టైజ్మెంట్, ఏ పరిశ్రామిక వాడలో తయారవుతున్న వస్తువులు ఏం తయారవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయటానికి. ఎందుకంటే 1500 యూనిట్లు చల్లపల్లిలో ఉన్నాయి, ఏ కంపెనీలు ఏ ఉత్పత్తులు తయారవుతున్నాయి అనేది చాలా వరకు చాలామంది తెలియదు. అయినప్పటికీ ఈ వస్తువుల్లో ఉత్పత్తుల్లో ఉన్న వాటిని మా తోటి పారిశ్రామికవేత్తలు కూడా వాడుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఈ ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తయారవుతున్న ఫర్నిచర్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన వెల్డింగ్ రాడ్లు కానివ్వండి, ఫ్యాబ్రికేషన్ ఐటమ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన టూల్స్ కూడా ఎక్కడో ట్రేడర్స్ దగ్గర కొనేకంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే కొనుక్కుంటే తోటి పారిశ్రామికవేత్తలకు అమ్మేటోళ్ళకి, అట్లే కొన్న వాళ్ళకి కూడా రేటు పరంగా కన్సెషన్ ఉంటుంది. తర్వాత ఎవరెవరు ఏం ఉత్పత్తులు తయారు చేస్తున్న దాని మీద ఒక ఎక్స్పోజర్ ఉండటం వల్ల దేశీయ అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయాలు కూడా దీని ద్వారా కలుగుతాయన్న ఉద్దేశంతో మేము ఈ దాన్ని సొంతంగా తక్కువ ఖర్చుతోటి 3 రోజుల పాటు ఈ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఇది మా ముఖ్య ఉద్దేశం. Subscribe to our channel, click the bell icon and select all.